ప్రజ్ఞావంతులు, పరాక్రమవంతులు, నాకు 5 భర్తలున్నారు, కంగారు పడకు, ఇంత పెసరు కూడా ఉపేక్షించకుండా వాడికి ఇంతకింత గుణపాఠం చెప్పే భర్తలు వేరాధి వీరులు నాకున్నారు, నువ్వేమి యాతన పడిపోయి నీ తమ్ముడిని పిలిచి మందలించక్కర్లా, మందలించడానికి అవకాశం లేకుండా చేసే మంచి వీరులు నాకున్నారు పో అందుట అనగాని, నా మాట విను, నా తమ్ముడి మీద కోపగించకు, వాడు లేకపోతే మా రాజ్యం ఉండదని ఎన్ని చెప్పినా సరే వినకుండా ఏడుస్తూ కూర్చున్నది. మధ్యాహ్నానికి వెళ్ళలేదు, అంటే స్నానానికి వెళ్ళలేదు, భోజనానికి వెళ్ళలేదు, తాగలేదు, అలాగే ఏడుస్తూ కూర్చుంటే నివ్వెరబోయింది సుదేష్ని, ఏం చేయాలో తెలియటంలా, పెంకి ఏడుపు ఏడుస్తోంది ఈవిడ. చెలికెత్తిని ఏమనుకున్నారు రహస్యంగా, ఈ దౌర్భాగ్యుడు అందరినీ ఏడిపించాడు, మనం అంటే ఎంతకాలం ఏం అనలేకపోయాం, మన కర్మగాలి, ఇప్పుడు ఈవిడ వెంటపడ్డాడు, ఈవిడ ధర్మమా అని అయినా ఈ దౌర్భాగ్యుడికి గుణపాఠం వస్తే ఇక మనం సుఖంగా తిరగచ్చు, లేకపోతే ఎప్పుడు ఎవడ కొంగుచ్చుకులు అవుతాడో తెలియట్లేదు వాడు, అంత నీచుడు వాడు, కీచకుడు, నీచుడు, ఇటువంటి వాడి నుంచి మనకు రక్షణ వస్తుందేమో అని కొందరు అనుకున్నారు. ఏమో కీచుకొని చంపేవాడు ఎక్కడొస్తాడండి బాబు, వాడే సామాన్యుడు అని కొందరు అనుకున్నారు. ఎవరి దాని వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కో రకంగా అనుకున్నారు. ఈ విధంగా అయిపోయాక చీకటి పడేదాకా ఓ మంచం మీద పడి ఏడ్చిన ఆవిడ ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటే ఈ కన్నీళ్లు చెవులు లోపలికి వెళ్ళిపోయేటండి, ఆవిడ కన్నీరు కర్ణరంధ్రాల లోపలికి వెళ్ళాయన్నారు వేదవ్యాసుల వారు. అంటే ఎంత ఏడ్చిందో, నిజంగా బాగా ఏడిస్తేనే ఒక్కసారి చెవుల్లోకి వెళ్ళిపోతాయి నీళ్లు, కన్నీళ్లు. ఆ తర్వాత చీకటి బాగా పడింది. ఆ రోజు చతుర్దశి, అమావాస్య ముందొచ్చే చతుర్దశి ఈవిడ అదృష్టం కూడా. కటిక చీకటి, ఎక్కడ చూసినా చీకటి చీకటి చీకటి. ఆ చీకటిలో అందరూ గాఢంగా నిద్రపోయాక లేచింది, కన్నీరు పన్నీటితో తుడుచుకుంది. ఎందుకని, ఇప్పుడు భర్త దగ్గరికి ఎడుతోంది. ఇంతవరకు ఎలా ఉన్నా స్నానం చేయను, భోజనం చేయను అన్నా పర్వాలా, భర్త దగ్గరికి ఎడుతున్నప్పుడు మాత్రం కంపు కొట్టు శరీరంతో వెళ్ళకూడదు. అలాగే ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీ శరీరం పక్కవాడికి సువాసనగా ఉంటే వాళ్ళు మీ పక్కన కూర్చుని వినగలుగుతారు. మీరు ఇలా చెయ్యత్తగానే వాడు హడిలిపోయి వెళ్ళిపోకూడదు, కొంచెం అలాంటివి చెయ్యాలి. ఎందుకని, మీరంటే మహాత్ములు, నేను మీ గురించి చెప్పట్లేదు సుమా, నాకు ఒకప్పుడు ఒక అనుభవం అయింది కనుక ఎందుకైనా మంచిదని చెప్పాను తప్ప, ఓసారి నా కర్మయోగం వల్ల ఉపన్యాసానికి వినడానికి వచ్చిన వాళ్ళందరికీ కింద ప్లేస్ లేక పైన కూర్చోబెట్టేశారు, తప్పనిసరి అయింది. ఏం చేస్తాం మరి, తిరుపతిలో అడగండి కావాలంటే, అన్నమాచార్య కళామందిరం అంతా పైన కింద నిండిపోయి బయట జనాలు ఉండలేక పైకి కూర్చున్నారు. ఆ కూర్చోడానికి వచ్చిన ఒక పుణ్యాత్ముడు ఎంతో ఇంపైన కంపుతో కూర్చున్నాడు. ఇక నేను ఏం చెప్పగలను పురాణం, వాడు అలా అంటాడు, చీటికి వాడికి చెయ్యి ఎత్తినప్పుడల్లా నాకేమో గాఢమైనటువంటి వాసన లోపలికి వెళ్ళిపోవడం, దాంతో హెనా పని అయిపోయిందనమాట. ఇదనమాట జన్మవాసన అనిపించింది నాకు. పూర్వజన్మవాసన అంటారే, ఇది అపూర్వజన్మవాసన. ఈ విధంగా నానాయాత్ర పడతాం కాబట్టి మొత్తం మీద ఈవిడ ఇప్పుడు పెడుతోంది కనుక శుభ్రంగా పన్నీటితో ఒళ్ళది కడుక్కుని శుభ్రంగా తయారై కొప్పులో పువ్వులు పెట్టుకుని ఎవ్వరూ చూడకుండా నల్లని చీర కట్టుకుంది. మీకు చీకట్లో పెడుతున్నప్పుడు నల్ల చీరతో పెడితే అసలు కనబడరు. ఆ నల్ల చీర ముసుగేసుకుని అటు ఇటు చూచుకుంటూ నిగూఢముగా వంటింట్లోకి వెళ్ళింది. భీముడు ఎక్కడ పడుకుంటాడో ఈవిడికి తెలుసు. భీముడు అందరికంటే రహస్యంగా పడుకుంటాడు, ఎందుకో తెలుసునా, ఈవిడ ఎప్పుడైనా వస్తుందని. ఆయన ముందే జాగ్రత్త పడ్డాడు. ఆ వంటింట్లో మాత్రం అవన్నీ పడుకునేవాడు, ఆయన ఒక్కడే పడుకుంటాట హాల్లో. హాల్లో హాయిగా పెద్ద మంచం వేశారు ఆయనకి, దృఢమైన మంచం. ఆ మంచం మీద పడుకుని శుభ్రంగా నిద్రపోతున్నాడు. భీముడు గురక పెట్టాడు కదా, అందువల్ల ఆయన కనిపెట్టడం తేలిక. గురక పెట్టేవాడిని అనుకోండి భయపడతాం మనం, ఆయన నిద్రపోతాడు, నిశ్శబ్దంగా నిద్రపోతాడు, కానీ ఎక్కడ మంచం ఉంటుందో ఆవిడికి తెలుసు. అందుకని ఈవిడ వెళ్ళి నిద్రపోతున్నాయన వీపు మీద చెయ్యేసింది. చెయ్యేసి ఏమండి ఏమండి అంది. ఈయన ఉలిక్కిబడి లేచి అలా తట్టి తట్టగానే లేచిపోతాట భీముడు. చీమ చెట్టుక్కుమంటే వెలుకు వచ్చేస్తుంది భీముడికి కూడా. ఉలిక్కిబడి లేచి ఎవరది అన్నాడు. అనగానే నేను అంది. ఎంత గొప్ప సంభాషణ తెలుసా, చీకట్లో కటిక చీకట్లో ఎవరో వచ్చి చెయ్యగానే ఎవరు అన్నాడు ఆయన, నేను అనగానే వెంటనే ఆయనకు అర్థమైపోయిందిట. భార్య గొంతు ఆ భార్య మీద ఇష్టం కలిగిన భర్తకు అర్థమవుతుంది, ఇష్టమైన భార్య అయితే, ఇష్టురాలైన భార్య అయితే. భార్యాభర్తలో ఎవరండి అనగానే నేనండి అనగానే ఆ మాత్రం అర్థం కదా, అర్థమైపోయింది దీనికి వెంటనే. ఓహో, ఈ ద్రౌపది జరిగింది చెప్పి కీచకుణ్ణి చంపడానికి నన్ను రెచ్చగొట్టడానికి వచ్చిందనుకున్నట్ట. ఎంతలో ఆవిడ ఏమందో తెలుసా, నన్ను పరాభవించి సదనంబునకుంజని కీచకుండు మున్నున్న తెరంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్రచేయ నీ కన్ను మొగుడ్చు నూరటకు కారణమయ్యది భీమసేనా. మీ అన్న పరాక్రమంబు వలదన్ననుకో దయమాలి తక్కట. నన్ను సభలో అందరూ చూస్తూ ఉండగా నడ్డి మీద తన్ని కింద పారేసి అవమానించి తాను మాత్రం దర్జాగా ఆ కీచకుడు తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. వాడు నీచుడు కాబట్టి నన్ను అవమానించినా వాడు సుఖంగా నిద్రపోతున్నాడు. కాని నువ్వో నీ భార్యను నేను నీ ఎదురుగుండా వాడు నన్ను తన్నితే ఆ విషయం కళ్ళారా చూసి కూడా నువ్వు కూడా నిద్రపోతావా? వాడు నిద్రయ్యాడంటే అర్థం ఉంది, కాని నువ్వు నిద్రపోవడం ఏంటి? నువ్వు హాయిగా కన్ను మొగిడ్చి గాఢంగా నిద్రపోతావా అంటే నీ భార్యకు అవమానం జరిగితే అది కూడా నీ మనస్సుకి బాధ కలిగించలేదన్నమాట. నీ భార్యామణి యొక్క బాధ అవమానం నీ మనస్సుకే కనుక బాధ కలిగించి ఉంటే నువ్వు నిద్రపోవు, బాధ కలిగిన వాడు నిద్రపోడు, ఇంత సుఖంగా నిద్రపోతావా? అంతేలే, మీ అన్నయ్య నీ పరాక్రమం వద్దు అన్నాడు, నిన్ను మెన్నకు ఉండమన్నాడు, నువ్వు కూడా మెన్న కూరుకున్నావు, నిద్రపోతున్నావు, అందుకే నా బతికిలా అయిపోయిందండి అనగానే, ద్రౌపది ఎవరూ చూడకుండా వచ్చావు కదా. ఎంత కంగారులో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరూ చూడకుండా నిగూఢంగా వచ్చావు కదా అంటే ఆ మాత్రం జాగ్రత్త పడినేమిటి, జాగ్రత్త పడకుండా ఉండేదాన్ని అయితే సభలోనే బయటపడేదాన్ని. ఎవ్వడూ లేడు, నువ్వు నేను తప్ప, ఇక్కడ ఏం జరిగినా బయటికి మాట వరసకు కూడా మన శబ్దం వెళ్ళదు. పైగా తలుపులన్నీ మూసేశాను, కటికి చీకటి, ఇక్కడ ఎవడన్నా వచ్చినా తలుపు తట్టినా ఈ యువతలను చెడిపోవడానికి వీలుగా ఉంది, మరేం పర్వాలేదులే అందుట. పర్వాలేదు అంబయ్య అని అనుకుని, అవును ఎందుకు వచ్చావన్నాడు ఆయన. అన్నీ ఎరిగి నన్ను అడుగుతావా? అయినా చెబుతున్నా విను. ఆ దుర్మార్గుడు నన్ను కామించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు, వాణ్ణి నేను జంకించాను, మీ పరాక్రమాన్ని పొగిడాను, అయినా వాడు వినలేదు. చివరికి వాళ్ళక్క కళ్ళు తెమ్మని నన్ను వాడి దగ్గరికి పంపింది. ఆ సమయంలో వాడు కళ్ళు పోయడం పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నేను వాడిని తప్పించుకుని ఏ శక్తి నన్ను ఆవహించిందో తెలియదు, ఆ బలంతో వాడిని తోసి వచ్చాను. అంటే రాక్షసుడు వచ్చిన విషయం వాడికి తెలియదుగా, అందుకని ఏదో శక్తి నన్ను ఆవహించి నన్ను రక్షించింది. దాంతో ఆ దుర్మార్గుడిని తోసి సభలోకి వచ్చాను. ఆ తర్వాత నీ కళ్ళ ముందు వాడు నన్ను నడ్డిమెత్తని కింద పారేశాడు. ఇది నా బ్రతుకు. మీ శుభటత్వము బలము మెన్నకపోవగా దొస్సేనుడట్లా సభలో నన్బరిచే అంతియకాక జయద్రథుండు సంత్రాస భరంబులేక అనుచితం వనరిల్చిన చెల్లిపోయే నేడి సభికుల్ కనుగొనగనిట్లయితిల్ వగనాకు వింతయే. ఎంత మాట అందండి పాపాడు. మీరేదో గొప్ప పరాక్రమవంతులని ప్రపంచం అనుకుంటోంది. మీ పరాక్రమం మీ బలం ఎందుకు పనికిరాకుండా అయిపోయాయి? ఎప్పుడు? ఆనాడు నిండు సభలో. ఏ నిండు సభలో? దుశ్శాసనుడు నా కొంగు బుచ్చుకు ఈడ్చుకొచ్చిన సభలో. మీ కళ్ల ముందు మీ వంటి పరాక్రమవంతులు చూస్తూ ఉండగా దుర్మార్గుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అంతియకాక, పోనీ అదొక్కటేనా? జయద్రథునుడు నిన్నగాక మొన్న అరణ్యవాసంలో సైంధవుడు నన్ను పట్టుకుపోయి రథంలో ఎక్కించుకుపోయాడు, ఏదో మీరు రక్షించారు. ఇప్పుడు ఈనాడు సభికుల్ కనుగొనగా, సభికులు అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి సభలో ఉన్నటువంటి ఆడియన్స్ అని ఒక అర్థం, రెండోది జోదరులు అని అర్థం. అందుకే సామాన్య భాషలో సభికులని వాడకుండా సభ్యులు అనాలి. ఇక్కడ ఈవిడ కావాలని సభికులంది, ఎందుకని ఆ సభలో ఉన్నవాళ్ళు కొంతమంది జోదరులు ధర్మరాజుతో సహితంగా, అందుకని రెండర్థాలు వచ్చేలా వాడింది. ఇప్పుడు మీలాంటి మంచి సభ్యులు ఉన్న చోట మిమ్మల్ని నేను సభికులు అనడం కొంచెం దెప్పినట్టు అవుతుంది, అందుకని ఏమనాలి? ఇంతమంది సభ్యులు ఉన్నారు అనాలి, సభలో ఉన్న వాళ్ళని సభ్యులు అనాలి. సభికులు అనే శబ్దం తప్పు కాదు, కానీ సభికులు అనే శబ్దానికి రెండో అర్థం జోదరులని ఉంది, కాబట్టి రెండోసారి దెప్పడానికి పనికొచ్చేటప్పుడు ఈ శబ్దాన్ని ఎక్కువ వాడేవారు కావ్యాలలో. ఇప్పుడు ఆవిడ అక్కడ ధర్మరాజు జోదగాడు, విరాటరాజు గారికి జోదం ఇష్టం, కూర్చున్న వాళ్ళలో కూడా కొంచెం జోదం మీద సరదా పుట్టి ఆడేవాళ్ళు, రాజుగారితో సరదాగా ఆడేవాళ్ళు. అందుకని ఏమంది, ఇంతమంది మహానుభావులు సభికులు కదా వీళ్ళు, వీళ్ళు చూస్తూ ఉండగా నా బతికిలా అయ్యింది. నేడు ఈ సభికులు కనుంగొనగా ఇట్లయి తిని, తద్వారా ఎంత తెప్పింది? సభలో ఉన్నటువంటి వాళ్ళు అని ఒక అర్థం, ఈ జోదరులు చూస్తున్నారు కాబట్టి జోదరుల దగ్గర ఎప్పుడు ఇలాంటి అవమానాలే ఉంటాయి కనుక నా బతికిలా అయ్యింది. వగ నాకు వింతయే, దుఃఖం నాకేమన్నా కొత్త? ఇలా ఏడవడం, దుఃఖించటం, ఇతరుల చేతుల్లో అవమానాలు పొందడం నాకు పుట్టుకతో వచ్చేసినట్టు అయిపోయింది. ఏ ముహూర్తంలో పెళ్ళయిందో మీ ఇంట్లో అడుగు పెట్టానో అప్పటి నుంచి నాకు ఇలా దుఃఖాలే వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎప్పుడు అలా, ఇప్పుడు ఆవిడ ఒళ్ళు మండి అంటోందనమాట, మీ ఇంట్లో అడుగు పెట్టానుగా ఇలా అయ్యాను అంది. ద్రౌపది అలా అండగాలేంది, ఇంత పరమపతివ్రతలు మీరు అండంలో ఆశ్చర్యమే ఉంది. ద్రౌపదిగా కోపం వచ్చింది, అప్పుడప్పుడు భార్యాముడు అలా అనాలట, అలా అనకపోతే వీళ్ళకి బుద్ధి రాదు అని వ్యాసుడు అన్నాడు. అకట ఆడుకూయు ఆలకూయును లాతివారికైనా అరయవలయుననినా అకట ఆడుకూయు ఆలకూయునుల అతివారికైన నరయవలయుననిన నన్ను కీచకుండు దన్నంగ నెట్టులు సోడనేర్చే ధర్మసూనుడప్పుడు. అయ్యో, ఈ లోకంలో సాధారణంగా ఎక్కువ మంది అనుకునే ఒక మాట ఉన్నది. ఏమిటా మాట? ఆడవాళ్లు ఏడుస్తున్నప్పుడు, ఆడవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అవతల వాళ్లతో పరిచయం ఉన్నా లేకపోయినా రక్షించి తీరాలి. ఒక స్త్రీ కష్టపడుతోంది, ఆవిడ మనకి తెలుసున్నదా, చుట్టమా, భార్య, సోదర్య, ఇలా ఆలోచించకూడదట. అక్కడున్నది స్త్రీ అని వెంటనే ఎటువంటి సన్నాసైనా, ఎందుకు పనికిరానటువంటి సామాన్యుడైనా నీచుడైనా వీళ్ళు రక్షించాలట. మహాత్ములకు రక్షిస్తారు, ఎందుకు పనికి మాలిన వాడు కూడా రక్షిస్తాడు. అలాగా ఆలకూయును, ఇది ఒక గొప్ప మాట. ఆవులు కష్టాల పాలవుతుంటే ఆవులు ఎవరైనా చంపేస్తున్నారు మీకు కళ్ళెదురుగుండా. ఆవుల్ని హైదరాబాద్ కబేళాకి పట్టుకుపోయి చంపడానికి పట్టుకుపోతున్నారు. అప్పుడు తప్పక మనం రక్షించి తీరాలట, మన దగ్గర ఓపికన్నా లేకపోయినా. ఈవిడ చెప్పిన మాట మళ్ళీ. అందుకని ఇప్పుడు అలా బిల్లు పెట్టారు. ఆ బిల్లు పెడితే గొడవ చేసేస్తున్నారు ఈ దౌర్భాగ్యులు కొంతమంది. భారత ధర్మం, వేద ధర్మం స్త్రీలని, ఆవులని ఎంత సామాన్యుడైనా రక్షిస్తాడు. ఓపిక లేకపోయినా రక్షిస్తాడు. అంటే వాడి దగ్గర శక్తి లేకపోవచ్చు, అయినా రక్షించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నాబోటేవాడు బక్కాడు ఉన్నాడు, నా ఎదురుగుండా పాపం వీళ్ళు ఎవరినైనా ఏడిపిస్తున్నారు ఆడవాళ్ళని. అప్పుడు నాకు ఓపిక లేదండి, వాళ్ళని రక్షించడానికి వెళ్తే నన్ను తంతారండి అని పిరికితనంతో వెనుదిరగకూడదట. వెళ్ళి నా ఓపిక ఉన్నంత వరకు వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించాలి. అలాగే ఆవుల్ని కూడా అంతే. ఆవులని, స్త్రీలని ఓపికన్నా లేకపోయినా, తన ప్రాణం పోయినా పర్వాలేదు, రక్షించి తీరాలి అని శాస్త్రం చెబుతూ ఉంటే, నన్ను కీచుకుడు తన్నుతూ ఉంటే ధర్మరాజు ఎలా చూశాడు. ఇతడు భర్త చూశాడంటే అర్థం, నువ్వేమో అది పట్టించుకోకుండా ఇక్కడ నిద్రపోతున్నావా అంటే కొంచెం చాలా తీవ్రమైన కోపం వచ్చింది వీడికి. ధర్మరాజు నన్ను తన కళ్ళెదురుగుండా తన్నుతూ ఉంటే కీచుకుడు నన్ను నడ్డి మీద తన్ని కింద పారేస్తుంటే ఎలా చూడగలిగాడాయి అంది భీముణ్ణి. అప్పుడు భీముడు ఏమన్నాడు తెలుసా? ద్రౌపది, నీకు తెలియందేముంది, కీచకుడట్లు మీదు పరికింపక నిన్ను పరాభవించగా జూచి మహోగ్ర కోప విగసుండగు నన్నును జూచి ధైర్య హేమాచలుడైన ధర్మసుతు డమ్మెయి వారణ చేయకునే నీచత వాణి మత్స్య విభునిల్ పరివారమును గుచేసినల్. కీచకుడు కన్ను మిన్ను గానక నీ మీద పడి నిన్ను తన్ని కింద పారవేసి అవమానించాడు. అది చూచిన నేను మహాకోపంతో పళ్ళు పటపట కొరికాను. నిన్ను చూచాడు, కీచకుణ్ణి చూచాడు, కోపంతో రెచ్చిపోతున్న నన్ను చూచాడు. ఎవరు? ధైర్యంలో మేరుపర్వతం వంటి పరమపుణ్యాత్ముడు ధర్మరాజు. అందుకే అక్కడ ఏమన్నాడు? చూచి ధైర్య హేమాచలుడైన ధర్మసుతుడు. ఎంత గొప్ప విశేషణం వాడాడండి భీముడు. భీముడికి అన్నగారి మీద అంత గౌరవమో తెలుస్తుందన్నమాట. ధర్మరాజు అందరినీ చూచాడు, చూచినా మనలాగా తొందరపడలేదు, క్రోధావేశాలకి లోను కాలేదు. ఆయన ధైర్యంలో మేరుపర్వతం లాంటి వాడు. మేరుపర్వతాన్ని పోలుస్తారు, మేరుపర్వతంతో ధైర్యవంతుడిని పోలుస్తారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంతో కొండలా కదలకుండా ఉండిపోయాడు అనమాట. ఆ సమయంలో మనం పర్వతంలా కదలకుండా ఉండాలి. మేరు పర్వతంలాగా చెక్కు చెదరకుండా ఉన్నాడు ఆయన. ఆయనే కనుక వ్యంగ్యంగా, అన్యాపదేశంగా పలికి నన్ను ఆపకపోయి ఉంటే నేను ఉగ్రుడినై వెనక ముందు చూడకుండా చెట్టు పీకి ఆ దుర్మార్గుడు కీచకుణ్ణి, ఈ మత్స్యరాజుని పరివారాన్ని నుగ్గు చేసేవాడిని. నుగ్గు చేస్తే ఏమయ్యేది? నేను భీముడిని అర్థమయ్యేది. ఈ ప్రపంచంలో చెట్లు పీకి యుద్ధం చేసేవాడు ఒక్కడే ఆ రోజుల్లో, భీముడే. మిగతా వాళ్ళు రాక్షసులు ఉన్నారు, రాక్షసులు ఇక్కడ లేరు, ఉన్నది భీముడు అని అందరూ అర్థం చేసుకుంటారు. నువ్వు ద్రౌపదివని బయటపడుతుంది, దాంతో ఏమవుతుంది? మళ్లీ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. అప్పుడు ప్రపంచమంతా ఈ కీచకుడు అనేవాడు వంక పెట్టి ద్రౌపది తొందరపడింది, ఈ భీముడు ఉట్టి మూర్ఖుడు, వాడికి ఎంతసేపు శరీర బలం పశుబలమే తప్ప బుద్ధి బలం లేదు అంటారు. నువ్వు నేను తంటా తెచ్చామని యావజ్జీవితం మనల్ని తిప్పుతారు. సరే, తంటా తెచ్చినా తేకపోయినా, ఇతరులు మనల్ని తిట్టినా తిట్టకపోయినా, ఇతరులు పొగిడితే మనకే తిడితే మనకే, కష్టం అందే కదా. మళ్ళీ మన బతుకేమవుతుంది? 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అప్పుడు ఇంతకంటే కష్టాలు రావచ్చు. అందుకే మహాత్ముడైన ధర్మరాజు ఏం చెప్పినా, నేను కన్ను సైగ చేసినా సరే మాట్లాడకుండా ఊరుకుంటాను. ఆ పుణ్యాత్ముడు మన పొగడ్తలకు అర్హుడు, తెగడ్తలకు కాదు. అటువంటి పుణ్యాత్ముడిని ఏమనకూడదు. ఒక్క ధర్మరాజు అనే మహానుభావుడు ధర్మం తప్పితే ఈ భూమి ఒరిగిపోతుంది, సప్త సముద్రాలు ఇంకిపోతాయి, సూర్యచంద్రులు గతులు తప్పుతారు. కాబట్టి ద్రౌపది తొందరపడకన్నాడు. అంత గొప్పగా అన్నాడండి ఆయన మహాత్ముడు. అంటే అన్నగారిని అంతలా సమర్థించాడు. మన ఉద్రేకం ఎప్పుడూ కూడా ప్రమాదం తెచ్చిపెట్టకూడదు అనగానే అప్పుడు ఆవిడంది, నిజమే, తొందరపడి భర్త గారిని కొంచెం దెప్పిన మాట నిజమే. కీచకుడు నన్ను అవమానించిన బాధ తట్టుకోలేకలా అన్నాను, కానీ నాకు మాత్రం ధర్మరాజు మీద కోపమా? ఆ మహాత్ముడు అంటే ఎటువంటి వాడో నాకు తెలియదా, నీకు తెలియదా? మాట వరసకైనా ఆ పుణ్యాత్ముడిని ఎప్పుడన్నా నేను తిడతానా? భర్తలు నేనాడు తిట్టను. నేను ఇవాళ తొందరపడి ఒక మాట అన్నాను, నాకు తెలుసు ఆయన ఎంతవాడో. చనునే వేరొక నికజాత శత్రుండను పేర దిగ్విజయం బు పెంపుతాల్ప. ఈ ప్రపంచంలో అజాత శత్రుడు అనే పేరు ఇంకొకళ్ళకున్నదా? ఆయన ఒక్కడికే అజాత శత్రుడు అని పేరు. ఆయన ఎవ్వడిని శత్రువుగా భావించట. అజాత శత్రుడు అంటే అర్థం ఏంటి? శత్రువు లేనివాడిని కోసమా? ఆయన మనస్సులో ఎవరి మీద శత్రుత్వం ఉండదు. ధర్మరాజు ఏనాడు దుర్యోధనుడిని తన శత్రువు అనుకోలేదు. దుర్యోధనుడు ఆయన శత్రువు అనుకుంటే అది ఆయన కర్మ, మనం ఏం చేస్తాం? ఆయన ధర్మరాజు ఏనాడు పరమ నీచుండి కూడా వీడు నా శత్రువు అనుకోడు. అందుకే దుర్యోధనుడిని విడిపించాడండి, లేక ఎవడు విడిపిస్తాడు? ఆ దౌర్భాగ్యుడిని గంధర్వులు కట్టేస్తే కర్ణుడు పారిపోతే, నిన్నగాక మొన్నగా మనం చెప్పుకున్నాం అరణ్యపురంలో, ఈయనే రక్షించాడు. మరి ఎవరు రక్షించకపోతే రక్షించారు అన్నాడు. శత్రువుని కూడా రక్షించే గొప్ప వ్యక్తి ఆయన. మనస్సులో ఎవరి మీద ద్వేషం లేనివాడు అజాత శత్రుడు. ఆ పేరు ధరించి దిగ్విజయం చేసి రాజసూయ యాగం ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యగలరు? ఒక్క ఆయన మాత్రమే. ఆయన యొక్క పుణ్యం వల్ల మీరు సోదరులై ఆయన చేత అనేక ధర్మకార్యాలు చేయిస్తున్నారు. ఇంకా మహాత్ముడు ఎటువంటి వాడు? యౌవనివాకిట యభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు. యవ్వాని చారిత్రమెల్లలోకములకు వజ్జయై వినయంబు నొరపుగర్రపు. యవ్వాని కడకంట నివ్వటిల్లడు చూడ్కి మానిత సంపదలీను చుండు. యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు. భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టిత అంఘ్రితలుడు. కేవల మర్త్యుడే ధర్మసుతుడు. మొత్తం భారతంలో ఇదొక అద్భుతమైన పద్యం అండి. ఇది ఇంకా ఇటువంటి పద్యాన్ని మానవ మాత్రుడు ఇంకా రాయలేడు. ధర్మరాజు గారి గురించి ఇంత పిక్చరైజేషన్, ఒక దృశ్య చిత్రీకరణ అంటారు దీన్ని. ఆ పాత్రని ఒక దృశ్యంగా మన కళ్ళ ముందు చూపించాడు బొమ్మ గీసినట్టుగా. ధర్మరాజు ఎంత గొప్పవాడో ఈ పద్యానికి అర్థం చెప్పడానికి ఒక ఏడాది పడుతుంది దానికి. అయినా క్లుప్తంగా చెబుతాను మీకు. మొదటి పాదం తీసుకుందాం. యవ్వని వాకిట యభమద పంకంబు రాజభూషణ రజో రాజి నడగు. ధర్మరాజు గారు ఇంద్రప్రస్థ నగరంలో ఉన్నాడు, రాజసూయాగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన్ని చూడడానికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రాజాధిరాజులంతా వచ్చారు. ఆ రాజాధిరాజులంతా దేని మీద వచ్చారు? మదించిన ఏనుగుల మీద వచ్చారు. ఏనుగులన్నీ ఏం చేశారు? గుమ్మం ముందు నిలబెట్టి లోపలికి వెళ్ళాలిగా, ఏనుగులతో లోపలికి వెళ్ళకూడదు కనుక వాహనాలు బయట పెట్టి వాళ్ళు లోపలికి వెడుతున్నారట. ఆ వెడుతున్నప్పుడు ఏమైంది? ఏనుగులు అక్కడ పెట్టగానే ఆ ఏనుగుల యొక్క చెక్కిళ్ల నుంచి చెమట కారిపోయింది. ఏనుగులు ఎంత ఎక్కువ మదజలం కారిస్తే ఆ ఏనుగు అంత బలమైనది, పొగరైన ఏనుగు. ఏనుగులు చాలా మదించినవి గనక ఆ మదపుటి ఏనుగుల చెక్కెళ్ల నుంచి చెమట కారి 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 ఆ ధర్మరాజు గారి వాకిలి, ఆ గుమ్మం ముందున్నటువంటి నేలంతా బురద బురద అయిపోయింది ఏకంగా. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక గుమ్మం బురద బురద అవ్వాలంటే, ఆ నేలంతా బాగా బురద అయిపోవాలంటే ఎన్ని ఏనుగులు వచ్చి ఉండాలి, ఆ ఏనుగులు ఎంత చెమట కార్చుంటాయి, ఆ చెమట కిందకి వస్తున్నప్పుడు ఏనుగులు తొక్కబట్టి కదా అంత బురదయ్యింది. అంటే అన్ని ఏనుగుల మీద మహారాజులు వచ్చారన్నమాట, మహానుభావులు. అటువంటి ఏనుగుల మీద వచ్చిన వాళ్ళు ఎంత గొప్ప రాజులయ్యి ఉంటారు, అవి ఎటువంటి ఏనుగులయ్యి ఉంటాయి, ఎంత బలమైన ఏనుగులు, ఎంత చెమట కార్చకపోతే అక్కడ బురదయ్యింది. ఇప్పుడంతకీ బురద గట్టిపడాలంటే ఏం చేయాలి? మన ఇంటి ముందు ఇప్పుడంటే రాళ్లు వేస్తున్నారు, రాళ్లు లేవు, ఏ సిమెంట్ రోడ్డు లేదు, ఉట్టి మట్టి నేల. ఆ మట్టి నేల బురదైతే ఏం చేసేవారు పూర్వం? గంపలతోటి మట్టి పట్టుకొచ్చి అందులో పోసేవారు, ఈ గమేళాలతోటో గంపలతో. ఆ మట్టి పడితే బురద ఏమవుతుంది? గట్టి పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ మట్టి పోయకుండానే ఏనుగుల మీద నుంచి కిందకి దిగిన రాజులు, నేనంటే ముందు నేనే ధర్మరాజు గారికి ముందు దండం పెడతానంటే నేనే ముందు దండం పెడతానని తోసుకుంటూ వెళ్ళిపోయారట. ఉపన్యాసం స్వస్తి అనగానే తోసుకుని పులిహార దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా. ఈ తోసుకుని వెళ్ళడంలో ఏమైపోయింది? ఈ భుజాలకి వాటికి నగలున్నాయి వాళ్ళకి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ నగలే. ఈ తోసుకెళ్లడంలో ఈ నగలన్నీ పటాపట ఒకదానికోటి రాసుకుని పొడి పొడి అయిపోయాయి. ఈ పొడి కింద పడి ఈ బురద గట్టి పడిపోయిందిట. అసలు ఏం అద్భుతమైన భావన అండి! ఒక్క పాదంలో చెప్పాడు ఆయన. ఏనుగులు జలం కార్చాయి, ఆ దాంతో బురద అయ్యింది. ఆ బురద గట్టి పట్టడానికి రాజులు ఒకళ్ళతో ఒకళ్ళు రాసుకోవడం వల్ల వాళ్ళ నగలన్నీ పొడి పొడి అయిపోయి, ఆ పొడి అందులో పడిపోయి, ఆ పొడితో నేల గట్టి పడిపోయిందిట. ఎవ్వని వాకిట ఇభమద పంకంబు అంటే ఏనుగుల యొక్క మదజలము, రాజభూషణ రజోరాజి అడగు రాజులు ధరించిన ఆభరణముల యొక్క పొడితో అది గట్టి పడిపోయింది, అడిగిపోయింది. ఇది ఒక పాదమే. అసలు ఇంత భావన ఒక్క పాదంలో చెప్పడం అంటే అది కవిత్వం. దట్ ఈస్ ది పోయిట్రీ రిటర్న్ బై కవి బ్రహ్మ తెక్కన. ఇంకా రెండో పాదం చెబుతాను, శేషపాదం. 4 పాదాలు చివరి ఎత్తుగీతి అనమాట. ఇంతవరకు నేను చదివిన పద్యానికి రెండో పాదం ఏమిటో తెలిసిన? ఆయన ఎప్పుడు వేదికలెక్కి, ఏమండోయ్ మీరు ఈ రోజు నుంచి సమయానికి రండి, లేకపోతే ఆఖరణ తొందరపడకండి, ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడు. ఎవరిని ధర్మంగా నడుచుకోండి అని ఎక్కువ లెక్చర్ దంచట, ఉపన్యసించట. ఏం చేస్తాడైనా? నడుచుకుని చూపిస్తాడు. ఎవరినైనా సమయమునకు ఉపన్యాసానికి రావాలంటే ముందు ఆయన టైంకి వస్తాడు. ఓహో ధర్మరాజు గారు వస్తున్నాడు కనుక మనం ముందు రావాలనుకుంటారు. ధర్మరాజు గారు హారతి ఇచ్చాడంటే చూసి హారతి ఇవ్వడం నేర్చుకుంటారు. అందుకని ఇక్కడ ఏమన్నారు? ఆయన ప్రవర్తన, ఆయన రోజు ప్రవర్తించి చూపిస్తున్నాడు. ఆయన ప్రవర్తనయే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ గురువై వినయాన్ని నేర్పుతోందిట. అంటే ఆయన ఉపన్యసించి చెప్పకుండా, చెప్పి చేయించకుండా తాను ఆచరించి చూపిస్తున్నాడు. ఆయన ఆచరణయే ప్రపంచంలో అందరికీ గొప్ప గురువై ఈ వినయాన్ని, జ్ఞానాన్ని నేర్పుతున్నాయి. ఎంత గొప్పది! రెండోదనమాట, ఎవ్వని చారిత్రము ఎల్లలోకములకు వజ్జయ్యై గురువై వినయంబు నొరపుగరపు సకల ధర్మాలని బోధిస్తోందిట. ఇంకా మనకేదన్నా ఎవరి మీదన్నా ప్రేమ కలిగితే, పద్మాకర్ గారి పురాణం అద్భుతంగా ఉన్నది అని అనిపించింది అనుకోండి. ఒక ఆవిడికి ఏదైనా ఇవ్వాలనిపించింది. ఏమండోయ్ ఫలానా ఇంటి పేరు, ఫలానా గోత్రం కలిగిన నేను పావలా చదివించా అని 100 సార్లు అనౌన్స్ చేస్తారు. అంతే కదా సహజంగా. చూసినాక చాలా చోట్ల, లేదా ఒకవేళ 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చారంటే ఆ పీఠాలకు ఎక్కడన్నా వాడు అక్కడ ఇంత బ్యానర్ కట్టించుకుని, ఏమంటే నా పరాయి మీద నా పేరు ఇస్తేనే, బ్యానర్ మీద పెడితేనే, లేకపోతే ఏదో శిలాశాసనం వేయిస్తేనే దానం చేస్తానంటాడు. ఈ డబ్బులు ఇచ్చేది ఇంత, దానికి ఆర్భాటం కొండంత. సహజంగా లోకంలో మీలాంటి జ్ఞానులు అన్ని చోట్ల ఉంటారా? ఎక్కువ మంది ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇచ్చారంటే 10 సార్లు అనౌన్స్ చేయించుకోవాలన్నమాట. ఇంకెంత ఆనందపడిపోతాడు వాడు. పైగా ఇంకా పల్లెటూళ్ళలో ఇంకా విచిత్రం తెలిసిన, ఆయన గారు ఊళ్ళో ఉపన్యాసానికి వెళ్ళాను, ఫలానా పుల్లారావు గారు మనవాడు పెంటారావు గారు అబ్బాయి 5 రూపాయలు, మరి తాత ముత్తాత వీళ్ళందరి పేర్లు అనౌన్స్ చేయాలి ఇక్కడ. 5 రూపాయలు అన్నదానమునకు, 5 రూపాయలు అరటికాయకి, రూపాయి గురువు గారికి, ఈ విధంగా అనౌన్స్ చేస్తారు. అంటే ఇంత గందరగోళం జరగాలి. రూపాయి దానం చేస్తే ఇన్నిసార్లు ప్రకటించుకుని అప్పుడు గాని దానం చేయరు. కానీ ధర్మరాజు అలా కాదట. ఎవరైనా ఓ పండితుడు వచ్చి ఓ పద్యం చదివాడు, లేక ఒక ఆయన వచ్చి నృత్యం చేశాడు, లేక ఒక ఆయన వచ్చి ఏదో ఒక విద్య ప్రదర్శించాడు, అప్పుడు ఆయన ఈయనకి 1000 116 ఇవ్వండి, లేక 1,00,000 ఇవ్వండి అని అనౌన్స్ చేయట. ఏం చేస్తాట? ఇలా కడకంటితో చూస్తాట. ఇలా చూస్తాడు కేవలం. అది చూడగానే తమ్ముళ్ళకి అర్థమైపోతుంది. ఆ చూపుని బట్టి ఓహో వీడి లెవెల్ 1000 116. చూపు ఇలా చూశాడంటే 1,00,000, ఇలా చూశాడంటే 10,00,000. ఆ చూపుతోటి వాళ్ళకి రకరకాల సంపదలు, గొప్ప గొప్ప సంపదలు టండి. వాళ్ళు మామూలు సంపదలు కాదు, మానిత సంపదలు, గౌరవమునకు అర్హమైన సంపదలు ఇస్తాట ఆయన మహానుభావుడు. ఎంత గొప్ప పద్యం చూడండి. ఎవ్వని కడకంట నెవ్వటిల్లుడు చూడికి, కంటి చివరితోటి అలా చూపు ప్రసరించాడంటే ఇంక అవతల వాడు అదృష్టం పండినట్టే, వాడికి అద్భుతమైన సంపదలు వస్తాయి. ఈ విధంగా చూపులతో సంపదలు ఇచ్చి తృప్తిపరుస్తాడు అవతల వాడిని. ఏ అనౌన్స్మెంట్ ఉండదు వాటికి. స్టేజ్ మీద ఇంత చెక్కు రాయడం కానీ, మళ్ళీ చెక్కు ఇది ఇచ్చేదేమో 10 రూపాయలు, దానికి ఒక చెక్కుట. ఈ చెక్కునేమో ఎన్ని చెక్కులు పెడితే మార్చుకుంటాడు వీడు, దీనికి మళ్ళీ ట్యాక్సులు, ఈ గొడవ ఒకటి. ఇవేమీ లేకుండా చూపులతో సకల సంపదలు ఇచ్చి పంపుతాడు. ఇది 3వ పాదం అర్థం. ఇంకా నాలుగోదేమిటో తెలుసా, ఆయన సద్గుణాల రాశి, ఆయన గుణములు తేగలు. సాధారణంగా మన ఇంట్లో ఏం చేస్తాం, బచ్చలి తేగో లేక సన్నజాయి తేగో పెట్టినప్పుడు పందిరేస్తాం, ఆ తేగలా పాక్కుంటూ పైకెడుతుందిట. ఈయన మంచి గుణములనే తేగలు అలా పాక్కుంటూ వెళ్లి ఈ సప్త సముద్రములు దాటి చిట్ట చివర పడమట ఉన్నటువంటి కొండ పైదాకా వెళ్ళిపోయాట. అంటే ఈయన గుణం అక్కడ దాకా వెళ్ళింది, ఈయన కీర్తి అక్కడ దాకా పాకిందని అర్థం అనమాట. ఎవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబరాకు. అంత కీర్తివంతుడు, సప్త సముద్రాల చివరున్న కొండదాకా ఆయన కీర్తి అనే తీగ పాకింది. అంతటి మహాప్రఖ్యాతి పొందినవాడు. ఇంతకీ అతడెవరు? అతడు అన్నాడు ఇక్కడ అని, భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకారవై. అసలు ఇంక ఈ సమాసాన్ని గురించి చెప్పడానికి ఈ ప్రపంచంలో ఒక మానవ మాత్రుడు సరిపోతాడు అనిపిస్తున్నాడట. ఆయనకి కొంతమంది శత్రువులున్నారు. ఆ శత్రువులందరికీ అహంకారం అనేటటువంటి ఒక లక్షణం ఉన్నది. ఆ అహంకారాన్ని చీకటితో పోల్చారట. ధర్మరాజు గారి యొక్క ప్రతాపం ఒక దీపం. ధర్మరాజు సామాన్యుడు కాదు, భూరి ప్రతాప మహాప్రతాపం కలిగిన వాడు. ఈ ప్రతాపం ఏమిటి? మహాప్రదీప. దీపము అంటే చిన్న దీపం, ఒక వెలుతురిచ్చేటటువంటి దాన్ని దీపము అంటాం. కానీ ఆయన పరాక్రమం పెద్ద దీపం, విశాలమైనటువంటి ఒక పెద్ద ప్రమిదలో నూనె పోసి ఇంతలా ఒత్తి వేస్తే వెలిగించితే వచ్చేటటువంటి దీపం అన్నమాట. ధర్మరాజు గారి ప్రతాపం ఒక పెద్ద దీపం. ఈ పెద్ద దీపంతో శత్రువుల యొక్క గర్వం, అహంకారం అనే చీకటి తొలగిపోయింది. శత్రువులు చీల్చి చెండాడాడు ఆయన. శత్రువులు చీల్చి చెండాడు అంటే ఏమిటనమాట, వాళ్ళ గర్వాంధకారాన్ని, గర్వం అనే చీకటిని తన పరాక్రమం అనేటటువంటి దీపంతో తొలగించాట. ఇప్పుడు గర్వం తొలగిపోయిన వాళ్ళేమయ్యారు? మహారాజా, నీ పరాక్రమానికి ఓడిపోయాం, మా అహంకారం అనే చీకటి తొలగిపోయింది, ఇక మేము నీ కాళ్ల మీద పడుతున్నాం అని కిరీటములు తీయకుండా శిరస్సున నవరత్న ఖచ్చిత కిరీటాలు ధరించారు వాళ్ళు. ఆ కిరీటములతో పాటు ధర్మరాజు గారి కాళ్ల మీద పెట్టి తల నమస్కరించారు. ధర్మరాజు గారి కాళ్ల మీద ఈ కిరీటాలు పెట్టడం వల్ల, ఆ కిరీటాలకు నవరత్నాలు ఉన్నాయిగా, ఆ నవరత్నములు కాళ్ల మీద పడి కాళ్ళు ధగ ధగ వెలిగిపోతున్నాయిట. అలాగా శత్రురాజుల యొక్క కిరీటముల కాంతితో వెలిగిపోతున్న పాదపద్మములు కలిగినటువంటి ధర్మరాజు కేవలమర్త్యుడా. ఎంత అద్భుతమైనది. అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణి ఘృణి వేష్టిత అంఘ్రితలుడు, పాదము కలిగినవాడు. కేవలమర్త్యుడే ధర్మసుతుడు, సామాన్య మానవుడా ధర్మరాజు అంటే. అట్టి మహాత్ముడొక్కనికిన ఆశ్రితుడై ఇక్కడ ఏడ్చింది ఆవిడ. అంతటి మహాత్ముడు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేవాడు, ఒక సామాన్యుని దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇయ్యి అని వాడి దగ్గర చేతులు కట్టుకుని పనులు చేస్తూ ఉంటే నేను కుమిలిపోతూ ఉంటాను, నా దురదృష్టానికి నొచ్చుకుంటాను. అంతేకాని ఆయన్ని తిట్టలేదు. ఇంకా నువ్వు మాత్రం సామాన్యుడివా, నీ వలమూపులావు మును నేల వహిల్చిన నాగ కోర్మ గోత్రావన్ని భృద్ధి శాకరుల కారయ ఊరట పట్టు కాదే, సంభావన భూజనంబులకు పండువు కాదే, మహోగ్ర కోపరేఖా విభవంబు వైరులకు కాలము చెరువ కాదే పావని. పావని అని సంబోధించింది. పవనుడి యొక్క కొడుక, వాయుపుత్ర. ఒక్క ధర్మరాజు ఎంత గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు మీరు మాత్రం. నీ కుడి చెయ్యి ఒక్కటి చాలు. నీ వలమూపులావు అంటే నీ కుడి భుజం ఉన్నదే, అది చాలా బలమైనది. అది ఎంత బలమైనదో తెలుసా, ఈ భూమిని కొంతమంది మోస్తున్నారు. ఒకడు నాగా ఆదిశేషుడు మోస్తున్నాడు, రెండవడు కోర్మావతారంతో విష్ణువు మోస్తున్నాడు, తర్వాత మూడోది గోత్రావన్ని భృత్తు కుల పర్వతములు, మేరు పర్వతం వింధ్య పర్వతం వంటి పర్వతాలు మోస్తున్నాయి. ఆ తర్వాత దిశాకరులు, ఏనుగులు, 8 ఏనుగులు అష్టదిగ్గజములనే పేరుతో ఐరావతం, సుప్రతీకం, కుముదం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలం ఇలాంటి 8 ఏనుగులు ఈ భూమండలాన్ని మోస్తున్నాయి భార్యా సమేతంగా. ఈ అష్టదిగ్గజములు, కులపర్వతములు, ఆదిశేషుడు, కూర్మావతారం వీళ్ళంతా భూమిని మోస్తున్నారట. వీళ్ళందరికీ అలసట వచ్చింది. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారు, మనం కాసేపు భూమిని వదిలేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే మోసి మోసి అలసిపోయాం. ఇప్పుడు మనందరం తప్పుకుంటే ఈ భూమి సముద్రంలోకి వెళ్ళిపోకుండా, పాతాళానికి పోకుండా దీన్ని ఎవరు మోస్తారు అనుకున్నారట. వెంటనే వాళ్ళందరికీ భీముడు గుర్తుకొచ్చాట. భీమరా అన్నారట. భీముడి కుడిభుజం పెట్టగానే వీళ్ళంతా తప్పుకున్నారట. నీ కుడిభుజం అంత గొప్పది, నీ కుడిభుజంతో ఇంతమందిని తప్పుకోమని భూమిని మోస్తావు. భూమిని అసలు ఏం అద్భుతమైన భావన అండి అది. నీ వలము పులావుమును నేల వహించిన నాగ కోర్మ గోత్ర అవని భృద్ దిశాకరులకు ఆరయ ఊరట పట్టు కదే. వాళ్ళకి విశ్రాంతి, వాళ్ళందరికీ లీవ్ ఇచ్చి నువ్వు దీన్ని మొయ్యగలవు ఎలోన్. నువ్వు పైగా ఇక్కడ అది గొప్పతనం, వాళ్ళందరూ కలిస్తే కానీ భూమిని మొయ్యలేరు. కానీ నువ్వో అందరూ అక్కర్లా, ఉట్టి కుడిభుజం చాలు, ఈ మూపుతో మోస్తావు. ఇంకా సంభావన, నువ్వెవరినైనా ప్రేమగా చూసావంటే భూజనంబులకు పండువు కాదే. భీముడు ప్రేమగా చూశాడంటే అవతలవాడికే కాదు, ఒక పండగ. అంతలా గౌరవిస్తాడు, సంపదలిస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు. అదే కోపం వచ్చిందో మహోగ్రకోపరేఖా విభవంబు వైరులకు కాలము చెరువ కాదే పావని. నీవు కన్ను ఎర్ర చేసి ఆగ్రహించావంటే శత్రువులకి యమధర్మరాజు దగ్గరికి వచ్చినట్టే, మృత్యువు దగ్గరికి వచ్చినట్టే. నీవు ఆగ్రహిస్తే మరణం, నువ్వు కనికరిస్తే వాళ్ళకి సకల సంపదలు వస్తాయి. ఇటువంటి మహాత్ముడివి, నీ పరాక్రమాన్ని వంటకట్టెలు విరవడానికి ఉపయోగిస్తూ ఉంటే చూచి ఎంత ఏడుస్తున్నానో తెలుసిన. పనికి మాలిన మల్లులతో నీ పవిత్ర శరీరం ఢీకొంటే ఎంత మహనీయమైన శరీరంతో ఆ కంపుగొట్టు మల్లులతో యుద్ధం చేస్తున్నామని లోపల లోపల కుమిలిపోతూ ఉంటాను. ఇది కాక ఈ దుర్మార్గుడు విరాటరాజు, కొంచెం కోపం వచ్చింది ఆవిడికి. ఎందుకని మహిష వ్యాఘ్ర గజాది సత్వచయమున్ మల్లవ్రజంబున్ కృపారహితుండై ఎదురొడ్డిపోర నిలవన్. అప్పుడప్పుడు మల్లులు లేకపోతే దున్నపోతుల, అడవి దున్నపోతుల, ఏనుగుల, సింహాల, పులుల ఇవన్నీ తెప్పించి వాటితో నిన్ను యుద్ధం చెయ్యంటాడు. నువ్వు వాటితో యుద్ధం చేస్తున్నప్పుడు చూచి ఇంత పవిత్రమైన ఈ శరీరాన్ని ఈ దుర్మార్గుడు కృపారహితుడై నిన్ను ఏడిపించడానికి వాడుతున్నాడే. ఈ పవిత్రమైన మహనీయమైన శరీరమునకు బ్రహ్మదేవుడు ఎంత నీచమైనటువంటి పని విధించాడే అని ఏడుస్తాను. నువ్వు ఒక్కొక్కప్పుడు శ్రమ పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు అలిసిపోయావు అని నాకు అనిపిస్తే అప్పుడు నేను సభాసదులు అందరూ చూస్తున్నా, ఓ పక్కన సుదేష్ణ, మరో పక్కన చెలికెత్తులు ఉన్నా, నన్ను నేను మర్చిపోయి అయ్యో అయ్యో అని ఇలా చూసేదాన్ని కంగారు పడి. అప్పుడు సుదేష్ణ నన్ను చూచి, ఈ మానిని చూడండి, ఆ వలనుడు యుద్ధం చేస్తున్నప్పుడల్లా రెచ్చిపోతూ ఉంటుంది, అతను నెగ్గితే ఆనందంతో చప్పట్లు కొడుతుంది, అతనికి ఏదన్నా తేడా వస్తే ఇలా చూస్తోంది. వీళ్ళిద్దరూ ఒకే రోజు వచ్చారు, ఈ ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉందా అని సుదేష్ణ చెలికెత్తులతో పలుకుతూ ఉంటే ఆ మాటలకి నేను కంగారు పడి, ఓహో నేను సభలో ఉన్నానా, నన్ను నేను మరిచిపోయి వీళ్ళని చూస్తున్నానా, అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తే భీముడి మీద అభిమానం ప్రదర్శిస్తే నేను భీముడు ఒకటనుకోరు వీళ్ళు అని మళ్ళీ అంతలో సర్దుకుని ఏం ఎరగనట్టు ఉండేదాన్ని. నన్ను వాళ్ళు చూస్తున్నారనే విషయం గుర్తుకొచ్చేది. ఇలా ఎన్నోసార్లు జరుగుతోంది, ఆ దేవుడి దేవలు కానీ లేకపోతే నేను నిన్ను చూచినప్పుడల్లా తొందరపడి ముందుకు రాబోతూ ఉండేదాన్ని. అలా రాబోతున్న దానిని మళ్ళీ అదుపులో పెట్టుకునేదానిని. ఏదో నిజంగానే భగవంతుడు కాపాడకపోతే నా ప్రవర్తన వల్ల నువ్వు నేను దొరికేవాళ్ళమే. నువ్వు చాలా మంచి పని చేశావు. ఇవాళ నువ్వు కనుక సభలో చెట్టు పీకి ఆ దుర్మార్గుణ్ణి చంపి ఉంటే నేనింతకు పూర్వం నీ మీద చూపించిన ప్రేమ వల్ల వీళ్ళంతా విషయం కనిపెట్టేసేవారు. సందేహం లేదు, ఇంతకాలం నుంచి ఈ సైరంధ్రి ఇతడిని ప్రేమిస్తోంది, ఇతడే ఆ గంధర్వుల్లో ఒకడు అని వీళ్ళు రహస్యాన్ని భేదించేవారు. కాబట్టి ధర్మరాజు గారు కన్ను సైగ చెయ్యగానే నువ్వు ఆగిపోవడం చాలా మంచిది, నేనేం కోపగించడం కాదు, బాధతో అలా అన్నాను అని భీముణ్ణి పొగిడింది. ఎంత అద్భుతమైన ఘట్టమో. ఇంకా చాలా విశేషాలున్నాయి. కీచక వధకి రేపటిదాకా ఆగాలి. ఈ రాత్రికి రాత్రి చంపంగా రేపు రాత్రి నర్తనశాలలో చంపాలి. కాబట్టి రేపంతా వాళ్ళు యథాప్రకారంగా 6:30కి రండి. వచ్చే ముందు స్వస్తి